కర్ణాటకలో కరెంటు కష్టాలు అనుభవిస్తున్న ప్రజలు తెలంగాణ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాయమాటలు విని ఓటు వేస్తే నట్టేటు మునగడం ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక బార్డర్లో ఉండే నియోజకవర్గాల్లో తమ స్నేహితులు బంధువులను కాంగ్రెస్ మోసాలపై అప్రమత్తం చేస్తున్నారు. నాల్కల్ మండలంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో స్థానిక ఉద్యోగి చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేస్తోంది. కర్ణాటకకు తన స్నేహితులు చెప్పిన కరెంటు కష్టాలను మంత్రి హరీష్ రావు సమక్షంలో సభలోని ప్రజలకు వివరించారు మల్లేష్. మీరు ఎక్కడన్నా ఓటేయండి, కానీ కాంగ్రెస్ మాత్రం ఓటేయకుండా డైలీ ఒక్కలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు మొత్తం 24 ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారంట. ఇప్పుడు 3 గంటలు కూడా ఒకరోజు 3 గంటలు కూడా కరెంట్ ఉండదంట. అది కూడా ఏది కూడా కరెక్ట్ ఇచ్చడం లేదంట. ఇప్పుడు ఏమని అంటే పైన గెలిపిస్తే ఇస్తాం, అది ఎంత ఉత్తమని చెప్తారంట. పైన రాహుల్ గాంధీ వస్తాడా? మరి ఫైస్ట్ చెప్పినప్పుడు పైననే గెలిపిస్తే ఇస్తామని చెప్పారా? చెప్పలేరు. వాళ్ళు అబద్ధం చెప్తారు. మన కేసీఆర్ గవర్నమెంట్ సార్ వచ్చినప్పుడు మన కళ్యాణి లక్ష్మి ప్రతి ఒక్క మన ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు లేకుండా ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పి గెలిపించింది. కానీ 5 గంటలు అది 3 గంటలు నైట్ ఇస్తుండే రైతు 3 గంటలు నైట్ నీళ్ళు పెడతారా? పెట్టలేరు. ఇప్పుడు మన సార్ వచ్చినప్పుడు కరెంటు నడిచి మోటార్ల కరెంటు మీరు తెలుసుకోవాలి. ఎవరికి ఓటేయాలనో మీరే నియమించుకోండి. లేదు అంటే సముద్రం నిలబడతారంటే అక్కడ ఓటేయండి. పైకి పచ్చని పంటలు బాగావాలంటే మన కారు గుర్తుకే ఓటేసి గెలిపిద్దాం. నా పేరు మల్లేష్. మల్లేష్, అయితే నువ్వు పనిచేసే కంపెనీలో కర్ణాటక వాళ్ళు ఉన్నారు? అవును సార్, మొత్తం వాళ్ళంతా సగం కన్నడ వాళ్ళు ఉన్నారు. మొత్తం కర్ణాటక. సో వాళ్ళు చెప్తారు నమ్మకూరి మమ్మల్ని ఆగం చేసింది అని చెప్తారు. ఏం చెప్తారు? ఆయన పేరు చెప్పు. ఆయన పేరు బాబురెడ్డి. ఆయన కర్ణాటక ఉమేష్ రెడ్డి. చాలా మంది మా ఫ్రెండ్స్ మొత్తం చాలా మంది ఎక్కువ కర్ణాటక వాళ్ళే చేస్తారన్న కంపెనీలో. మీరు మాత్రం ఓటు వేస్తే మా దగ్గరనే మీ పంటలు కూడా ఎండిపోతే ఆ 3 గంటలు కూడా కర్ణాటక వస్తారు. ఒక ట్రాన్స్ఫరం కలిపి జంపర్ ఉన్నాడంట, అది సింగల్ పేజ్ కూడా కరెంట్ ఉన్నాడ. ఫోన్ ఛార్జింగ్ లేక వాళ్ళు కూడా ఏడుస్తున్నా. ఛార్జింగ్ కరెంట్ లేదా? వాళ్ళ గారికి వచ్చింది చూడు. ఓకే రైట్. ఏం పేరు? నువ్వు మల్లేష్. థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లేష్ ముచ్చట మనసు పట్టిందా? ఏం చెప్పిండో మనసు పట్టిందా? ఇక మళ్ళా మల్లేష్ ముచ్చట ఇందాక ఇంకెవడన్నా మళ్ళా కాంగ్రెస్ కోటేస్తారా? ఇది ఆయనకి వచ్చింది కర్ణాటకాలంటే కనీసం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందామంటే కూడా కరెంటు దిక్కు లేని పరిస్థితి వచ్చింది కర్ణాటకలో.